చూసే ఉంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఆ పబ్లిక్లో సార్ని ముట్టుకుని కానీ పట్టుకొని కానీ కనపడలేదు. కానీ ఈరోజు ఇంతమంది ముందట ఆయన ఆలింగనం చేసుకున్నా అంటే నాకు ఎంత అంటే మా యొక్క బ్యాక్గ్రౌండ్లో మేము ఎంత బాధ అనుభవించామో అదంతా కూడా ఈరోజు ఒక్కసారిగా ఈ ట్రైలర్ చూసినాక నాకు ఆ భావోద్వేగం అనేది బయటకు వచ్చింది. ముఖ్యంగా ఆ ఫైరింగ్ సంఘటన అనేది అసలు ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. నేను మధ్యలో నేను వెళ్ళే వరకు రంగుల ముగ్గులు 26 జనవరి రోజు జెండా పైన ఎగురుతూ ఉంది. వైట్ లాల్చీ పైజామాలో మురళి గారి కింద రక్తపు మడుగులో పడుకొని ఉన్నారు. నా కూతురు ఎక్కడుందో కనపడలేదు. ఆయన చుట్టూ కూడా జనం నిలబడి ఉన్నారు. నన్ను ఆయన దగ్గరికి పోనివ్వట్లేదు, ఆపేస్తున్నారు. చనిపోయాడు, వెళ్ళొద్దు, పోలీసులు వచ్చేదాకా అని చెప్పి ఆపేస్తా ఉన్నారు. రేఖమ్మ, మీ సినిమాలో ఉన్న స్టోరీ అంతా చెప్పేస్తున్నారు, ఇది చెప్పాలి. ఓ సరే సరే సార్, సారీ. ఓకే, అది అది అంటే ఒక్క ఇష్యూ అది గుర్తొచ్చి నిజంగా ఆ రోజు ఆయన కానీ చనిపోయి ఉంటే ఈరోజు మేము ఎక్కడుండే వాళ్ళము, మా కుటుంబం ఎక్కడుండేదో, అసలు మా పరిస్థితి ఏంటో అసలు చెప్పడానికి కూడా ఆలోచించడానికి కూడా అసలు లేదు. అది మాకు నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి పసుపు కుంకుమల బలం. ఈరోజు కొండ మురళి గారు మీ ముందట ఉండడం, తనే అంటారు నాకు తెలీదు ఎప్పుడు కాలు మొక్తాను, ఎన్నడూ అడగలేదు నా బర్త్డేకి మొక్తాను, తన మా మ్యారేజ్కి మొక్తాను, పండగలకు మొక్తాను. మొన్న ఈ మధ్యలే అడిగాను అన్నట్టు, అసలు మీరు ఏమనుకుంటారు నేను కాలు మొక్తే మనసులో అని ఫస్ట్ టైం అడిగాను ఒక 5-6 నెలల క్రితం. అంటే నీ తాలిబొట్టు గట్టిది అనుకుంటాను అని అన్నారు ఫస్ట్ టైం మొన్న. అంటే నిజంగా ఆ రోజు ఆయన బ్రతకడం అనేది నిజంగా తాలిబొట్టి గట్టిగా ఉండడం వల్లనే బ్రతికాడు. నా కూతురు అదృష్టము, ఈరోజు నా మన్మరాలు అదృష్టము, మళ్ళీ నా మన్మరాలు పెళ్ళయ్యే వరకు కూడా కొండ మురళి అల్లు అల్లుడు అదృష్టం, అభిలాష అదృష్టం కూడా. ఎందుకంటే కొండ మురళీధరరావు గారు అల్లుళ్లాగా చూడరు, ఫ్రెండ్లాగానే చూస్తాడు ఆయనని, డాక్టర్ అభిలాష అనే పిలుస్తాడు. అయితే మళ్ళా మన్మరాలికు పెళ్లి చేసే వరకు కూడా, సుస్మిత పటేల్ పెళ్లి ఎట్లయితే అయిందో దానికి రెండింతలు మన్మరాలు పెళ్లి చేసే వరకు కూడా కొండా దంపతులు మరి మీ అందరి ఆశీర్వాదం వల్ల సుఖంగా ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకా ఈ మూవీలో ఇరా ఇప్పుడు నా పోర్షన్ గురించి చాలా చాలా బాగా చెప్పింది. అసలు సినిమాకి ముందు పాపం తనని నేను కలుసుకునే అవకాశం రాలేదు. ఒకవేళ కలుసుకుని ఉంటే తను ఇంకా ఎక్కువగా అవగాహన పరుచుకొని ఇంకా ఎక్కువగా తన యాక్టింగ్ చూపించే అవకాశం ఉండేది. మురళి గారు త్రిగును కలుస్తానే ఉన్నారు కాబట్టి అసలు త్రిగును అయితే కంప్లీట్గా దింపేశాడు క్యారెక్టర్ని. అసలు నిజంగా ఫస్ట్ చూసినప్పుడే మేము అనుకున్నాము ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పేసి. తను సురేఖ అమ్మ అని మెసేజ్ పెడితే నన్ను అమ్మ అని పిలువ అని చెప్పాను. నిజంగా కూడా అంత ఆత్మీయంగా మా ఫ్యామిలీతో వీళ్ళందరూ కూడా కలిసిపోయారు. అసలు ఆర్జీవీ అన్న గురించి నేను బయట విన్నదానికి ఈరోజు మేము కలిసినాక ఆయన మనస్తత్వం తెలుసుకున్న తర్వాత అసలు ఎంత ఫ్యామిలీలో కలిసిపోయారో, బయట చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఆర్జీవీ అన్న అంత మంచి వ్యక్తి, ఎందుకంటే ఆయనకు అసలు ప్రపంచంలో తెలియనంటూ ఏది లేదు. మొన్న నేను ఆ మీడియాలో కూడా చెప్పాను, ఈజ్ అ ఇంటెలెక్చువల్ పర్సన్. ఆయన పుస్తకాలు చదివి 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 ప్రపంచాన్ని కాచి వడబోసి ఆండ్రాయిడ్ పుస్తకంతో ఇట్లా తయారైంది ఆయన. మొన్న నేను చూసిన ఆండ్రాయిడ్ పుస్తకం ఏందని యూట్యూబ్లో చూస్తే ఎవరి జీవితం ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బతకాలి, ఒకరి కోసం బతకొద్దని ఆండ్రాయిడ్ చెప్పింది, ఆమె కోసం ఇట్లా తయారైంది ఈయన. మీది నుంచి ఏం చేస్తాడంటే సార్ని కూడా మురళన్న ఫ్యామిలీని పట్టించుకోవద్దు మురళన్న అని అంటున్నాడు. మురళన్న ఫ్యామిలీని పట్టించుకోబోదు కుదురుతుందా చెప్పండి, కుదురుతుందా? కుదరదు కదా. అయినా కూడా ఇద్దరు చాలా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫ్రెండ్స్. అరే ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్, నేను చాలా మంచోడిని అది అంతా, ఎందుకంటే దాన్ని ఏం ప్రూవ్ చేస్తాను, నేను చాలా మంచి యాక్టర్ని, నేను మంచోడిని యాక్ట్ చేసి నమ్మించాను. అందుకని నేను మీరంత పొగిడితే మీరు నా రిప్యుటేషన్ అంత పాడు చేస్తారు. నాకైతే యాక్టింగ్ లాగా అనిపించలేదు, మీరు అంటున్నారు కానీ నాకైతే యాక్టింగ్ లాగా అనిపించలేదు. ఇన్ పర్సన్ యువర్ ఏ గుడ్ పర్సన్, మా ఫ్యామిలీ వరకు అయితే యువర్ ఏ గుడ్ పర్సన్. ముఖ్యంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా డెవలప్ అయిందంటే ఇంకా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల కంటే ఎక్కువ అయిపోయింది వీళ్ళిద్దరు. అసలు ఒకరిని వచ్చి ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండరు, ఒకరోజు గంటకోసారి ఫోన్ చేసుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు. ఒకరోజు ఫోన్ చేయకపోతే అన్న ఫోన్ చేయలేదు ఈయన అంటాడు, ఒకరోజు ఫోన్ చేయలేకపోతే అన్న ఫోన్ చేయట్లేదన్న ఆయన అంటాడు.
ఇద్దరు రెండు విభిన్న ధృవాలు, ఒకరు సినిమా ధృవము ఒకరు రాజకీయ ధృవము, కానీ ఎందుకు కలిశారు? సేమ్ క్యారెక్టర్స్, ఏది అంటారో అది చేస్తారు, అర్థమైందా? ఎవరికి భయపడరు, వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఆ మెంటాలిటీ వాళ్ళిద్దరిని కూడా చాలా క్లోజ్ చేసింది. నిజంగా అన్న, మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి కూడా మురళి గారు చాలా హ్యాపీగా, ఎందుకంటే మీతో ఉన్న కాసేపు కూడా చాలా, ఎందుకంటే మా పొలిటికల్ ప్రెజర్స్, ఈ టెన్షన్స్, ఇవి అవి అన్నిటిలో ఆయన మీతో గడిపిన కాసేపు చాలా రిలాక్స్డ్గా చాలా హ్యాపీగా ఉంటాడన్న. మీ స్నేహం కలకాలం ఇలాగే కొనసాగాలని కోరుకుంటా ఉన్నాను. అది 4వ సంవత్సరం నుంచి, దానికి అటాక్, ఆ మురళి గారికి అటాక్ అయినప్పుడు అది 4 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా అది ఎన్ని రకాల బాధలు అనుభవించాలో అన్ని రకాల బాధలు కూడా అనుభవించింది. అది కనీసం ఒక తల్లిదండ్రి ప్రేమకు నోచుకోలేదు. 7 సంవత్సరాలప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు నుంచి నేను బయట తిరుగుతూనే ఉన్నాను. మా అత్తమ్మే దాన్ని తల్లిలాగా తండ్రిలాగా సాకింది. అందుకనే మా అత్తమ్మ అంటే మొన్న అంత రియాక్ట్ అయింది అంటే మీరు అర్థం చేసుకోండి, అత్తమ్మ తనని ఏ విధంగా సాకిందో. ఆఖరికి మేము బయటికి వెళ్తే నేను మధ్యరాత్రి వెళ్ళిపోయేదాన్ని. తను ఆ మోడ ఉంటుంది పడుకునే మోడ, బెడ్రూమ్ కడ్డం జరుపుకొని పాపను బెడ్రూమ్లో పడుకోబెట్టి తను పడుకునేది. ఇది బయటకు వచ్చేదన్న పని మీద రాగానే ఆమె అడ్డం ఉంటే తిట్టేసేది, ఏంది నువ్వు ఇట్లా పడుకున్నావు లే అన్నట్టు. మళ్ళీ భయపడేది దీనికి, అది పక్కకు జరిపేది, మళ్ళీ చూపకపోగానే మళ్ళీ అడ్డం పెట్టుకునేది. ఒక ఈగను కూడా ఇంట్లోకి రానియకపోయేది. తనని అట్లా కళ్ళల్లో పెట్టుకొని నా కూతుర్ని కాపాడింది. పెళ్లి చేయడానికి కారణం కూడా అత్తమ్మ అప్పుడు చనిపోయే పరిస్థితుల్లో ఉంది. ఆమె ఉండగానే పెళ్లి చేయాలని, ఆమెకు ఒక ఆత్మ సంతృప్తినివ్వాలని తనకి మేజర్ కాకముందే మురళి గారు, అప్పుడు తర్వాత 15 రోజులకు అయిందిలేండి, పెళ్ళైనాక 15 రోజులకు 18 సంవత్సరాలు అయిపోయినాయి. అప్పుడు పెళ్లి చేయడం జరిగింది. మా అదృష్టం కొద్దీ అభిలాష్ నిజంగా మా ఇంటి అల్లుడు కావడం మా అదృష్టము. చాలా అండర్స్టాండింగ్ పర్సను, మళ్ళీ ఆయన చాలా నిదానము, నెమ్మది. నా కూతురు కొంచెం ఆవేశం ఉంటుందిలేండి, ఆయన కూడా ఆయన సర్దుకుపోతాడు. మా శ్రేష్ట పటేల్ మాకు ఒక ఆనిమత్యం. అది నా లైఫ్ మొత్తం టోటల్గా చేంజ్ అయింది అంటే శ్రేష్ట పటేల్ పుట్టినప్పటి నుంచి నా లైఫ్లో పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా నేను మర్చిపోయి నాకు శ్రేష్ట పటేల్తోటే నా యొక్క ప్రపంచం గడిచిపోయింది. మరి త్వరలో జూనియర్ కొండాపల్లి కూడా రావాలని చిట్టెక్కను వేడుకుంటా ఉన్నాను. మరి దాన్ని కూడా భగవంతుడు మాకు అందించాలని కోరుకుంటా ఉన్నాను. చిట్టక్క ప్లీజ్, మా కోసము, మా వంశాన్ని నిలబెట్టడం కోసము తప్పకుండా ఒక అబ్బాయిని మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా మురళి గారు, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలను ఎవరు అడిగినా చెప్తారు. ఆయన కుటుంబం కంటే కూడా ప్రజల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. ఇంట్లో 50 రూపాయలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంటే అప్పుడు 50 రూపాయలు ఎక్కువ, హాస్పిటల్కి వెళ్ళి పైసలు కావాలి అంటే ఆ 50 రూపాయలు ఇచ్చేసేవాడు. ఇవ్వగానే నేను లోపలికి రాగానే అడిగేదాన్ని, అదేంటి మీరు ఆ 50 రూపాయలు ఇచ్చేస్తే మనకి ఇప్పుడు ఈరోజు కూరగాయలు లేవే వండుకోవడానికి అంటే పచ్చడేసుకొని తిందామమ్మా, కానీ వాళ్ళది ప్రాణం కదా అని చెప్పి అనేవాడు అటువంటి వ్యక్తి. ఈరోజు ఆ దానం ఏదైతే ఉందో ఆయన దాన గుణమే దయాగుణమే ఈరోజు ఆయనను ఇక్కడి వరకు నడిపించింది, బతికిచ్చిందని నేను 100% నేను చెప్పగలను. ఇక ముందు కూడా నడిపిస్తుందని కూడా నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ప్రజలకు పెట్టాము, కానీ ప్రజల దగ్గర ఎప్పుడు కూడా చేయిటాచి ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఈరోజు దేశంగా తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అంతా కూడా కొండా దంపతులను అభిమానిస్తారు అంటే కేవలం మా వ్యక్తిత్వము, మా యొక్క నాయకత్వ లక్షణాలను బట్టే మరి ఈరోజు మమ్మల్ని అభిమానిస్తారనేది మీ అందరికీ కూడా తెలుసు. మధ్య మధ్యలో నక్కలు తోడేళ్ళు వస్తూనే ఉంటాయి, ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మొరుగుతాయి, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఆర్జీవి అన్న, అయిపోలే లేదన్న, కొండా ఫ్యామిలీ ఒకటి ఇచ్చింది అంటే అదే జస్ట్ లైకే మీకేంటంటే అవార్డు అన్నట్టు అంతే. ఇంకా ఇట్స్ అవార్డ్, ఆస్కార్ అవార్డ్ అగో మొదలు చెప్తా ఉన్నారు. యా, మీ కష్టము, మీ శ్రమ, మీ కాన్సన్ట్రేషను, మీ ఇంకా ఏమంటారు, చాలా డెడికేషను, కేర్ఫుల్నెస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వర్డ్స్ పెట్టినా కూడా వేస్ట్ అన్న మీ పక్కన. దాని కొత్త వర్డ్ ఒకటి కనిపెట్టాలి. ఈ సినిమా కోసము మీరు పడ్డ కష్టము తపన, నిన్న వచ్చి కూడా వచ్చేసాడు పైకి, ఈయన పోయి అన్న అన్న అంటాడు, అన్న లేదు గిన్న లేదు, వచ్చిండు బాల్కనీలో నిలబడ్డాడు, బాల్కనీలో నిలబడి అక్కడ కొడతాడు,
ఏంటిది అన్నానంటే సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో వాళ్ళకి రావట్లేదు, నేను ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ టైప్ చేసి పంపిస్తాను అంటాడు. అది అంటే ఆయన ఆ మూవీ మీద ఆయన పెట్టిన శ్రద్ధ అనేది అసలు ఎంత అంటే, ఆయన ఎంతసేపు కూడా అదే మైపిల్లో ఉండి మూవీ ఇంత త్వరగా. నిజంగా మా అదృష్టం కూడా ఏంటంటే ఈ టైంలో కోవిడ్, ఏదైతే షూటింగ్ టైంలో మాకు కోవిడ్ లేకపోవడం అనేది మా అదృష్టము. చాలా త్వరగా ఆయన ఆ మూవీని ఫినిష్ చేయగలిగారు. యూనిట్ సభ్యులందరూ కూడా ఎంతో మంచిగా కోఆపరేట్ చేశారు. దానివల్ల అసిస్టెంట్ డైరెక్టర్ కానీ యూనిట్ సభ్యులు కానీ ప్రశాంత్ యు డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఆర్కే అన్న అంటే నాకు ఇప్పుడు ఆర్జీ అన్న ఆర్కే అన్న ఇద్దరు ఒకటే. నా కూతురికి, కూతురు అంటే తనకి చాలా ప్రాణం. ఎవరికి? ఆర్కేకి. తన బర్త్డేకి వచ్చాడు. నేను కూడా చాలాసార్లు వెళ్ళి అండర్గ్రౌండ్లో ఆయనను కలిశాను అడవుల్లోకి నా కూతురుతో పాటు వెళ్ళి. నేను కూతురు లేకుండా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చిట్టక్క ఎట్లుంది అని చెప్పి అడిగేవాడు. అట్లాంటి వ్యక్తిని నిజంగా అది ఒక నిజంగా అదొక దశ, అదొక ఏంటి ఏమని చెప్పాలో తెలియదు, అదొక సందర్భం అనేది నిజంగా మా లైఫ్లో ఒకటి ఉండడం అనేది గ్రేట్ నిజంగా. ఆ రోజు మేము పీపుల్స్ వారిని బ్యాన్ చేసినా కూడా ఆయన నివాళులు అర్పించడానికి మేము మొగిల్చెర్ల వెళ్ళాము. అంటే చూడండి మాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిదో. భారత అక్క, మరి అక్క కూడా చాలా మంచిది. ఇంకా తర్వాత ఆమె జనసంలో కలిసిపోయింది. ఆమె పోర్షన్ కూడా ఉంది, ఆమె రాలేదు అమ్మాయి. అమ్మాయి కూడా బాగా చేసింది. అన్న ఒక్కొక్కరిని ఇట్లా 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 సెలెక్ట్ చేశాడు మంచిగా. ఏరి ఇరాన్ కానీ అది అసలు ఇంకా నేను ఇరా కొంచెం తేడా ఉన్నామో కానీ అతి మా త్రిగుణను మా మురళి సార్కి అయితే ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా లేదు. అబ్బాయి యాక్టింగ్ కూడా అట్లా దింపేశాడు. ఇరా కూడా చాలా ట్రై చేసింది, బట్ త్రిగుణ యాక్టింగ్ ముందట ఇరా కొంచెం డల్ అయిపోతుంది. ఎందుకంటే ఇరగ తీసేశాడు ఈయనైతే. ఆర్జీ అన్న మీరు మా కొండ మూవీని, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పాప అన్నట్టుగా మా చరిత్రను ప్రజల్లోకి తేవాలి, మా జీవిత చరిత్రను అన్నప్పుడు అసలు ఎట్లా మొదలు పెట్టాలనేది మాకు ఎప్పుడు కూడా ఒక ఐడియా రాలేదు. నాక నాకు తెలిసింది ఇప్పుడు ఆయన అన్నట్టుగా 100% మా బాధలు కష్టాలు అట్లా చూపించే అవకాశం లేదు. 2 గంటల లోపల అవి చెప్పలేనని, ఒక రామాయణం ఒక మహాభారతం కంటే కూడా ఎక్కువ మేము పడ్డ కష్టాలు బాధలు. ఆ బాధలన్నీ చూపించడు కాదు, తర్వాత మళ్ళీ ఏదో ఒక రూపంలో వారు బయటికి తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి మీకు నిజంగా కూడా లాల్సలామన్న, ఈ యొక్క మూవీని ఇంత బాగా మరి తీసి బయటకు తీసుకొస్తున్నందుకు దీన్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని. మరి మీడియా మిత్రులకు కూడా ఒకటే విజ్ఞప్తి, ఎందుకంటే ఈరోజున్న రాజకీయాలన్నీ మలినమైపోయినాయి. స్వచ్ఛమైన రాజకీయం, ఎందుకంటే మాకంటే ముందు మంత్రిగా మాదట్ నరసింహారెడ్డి గారు ఉండే. ఈయన ఊకే పిలిచి తిట్టేవాడు అన్నట్టు, నువ్వు గుండాయిజం చేస్తానవట, రౌడీజం చేస్తానట, వానిదంతానవట, వీనిదంతానవట, నువ్వు అట్లా చేయొద్దు అని చెప్పి కోప్పడేవాడు. ఆయన మంత్రిగా దిగిపోయినాక, మేము ఎమ్మెల్యేగా అయినాక ఒకసారి ఈయనను పిలిపించాడు మాదట్ నరసింహారెడ్డి గారు. ఏంటి అని ఈయన వెళ్ళారు. వెళ్తే మురళి నేను అప్పుడు నిన్ను కోప్పడ్డా, కానీ నువ్వు నడిచిన రూటే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ముందట ఒక ఇంటి ముందట ఇంకొక చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో రెంట్కున్న వాళ్ళు ఆయన చెప్తే ఖాళీ చేస్తలేరు. పోలీసు వాళ్ళ దగ్గర పోయి చెప్పినా కూడా ఖాళీ చేయలేదు. సార్ బాయ్ ఒక్కసారి మీరు ఖాళీ చేయాలి, రేపు నేను వచ్చే వరకు ఉండొద్దు అని చెప్పాడు. తెల్లారే వరకు జంప్ వాళ్ళు. పోలీస్ ఆఫీసర్లు, చాలామంది పోలీస్ ఆఫీసర్లు రిటైర్ అయినాక వాళ్ళ సమస్యల కోసం మురళి గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు అన్నారు నీ పందానే కరెక్ట్ మురళి. ఈవెన్ ఎస్పీ స్థాయిలో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు అన్న కూడా చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు. మొండమొండ కూడా ఒక ఆయన పేరు చనిపోయింది కదా కోవిడ్లో, భాస్కర్ రావు సార్ పాపం ఆయన కోవిడ్, ఆయన కూడా మొన్నటి వరకు కూడా తిరిగి ఆయన సమస్యలు. అంటే అటువంటి పరిస్థితుల్లో మురళి గారు కబ్జాలు చేయడు, కబ్జాలు చేసుకున్న వాళ్ళని తన్ని తరమేస్తాడు. ఇక్కడ ఉన్న తేడా ఒకటే, ఆ మిగతా వాళ్ళు కబ్జాలు చేస్తారు, ఈయన కబ్జాలు చేసుకున్న వాళ్ళని తన్ని తరమేస్తాడు. అట్లా రౌడీ అండ్ కానీ వాళ్ళ అవి గుంజుకొని కాలేదు. అది గుర్తుపెట్టుకోండి, ఆ తేడా అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా కొండ మురళి మంచివాడు, మంచితనం ఉన్నవాడు, ప్రజల కోసం బతికేటువంటి మనిషి. ఆర్జీవి అన్న కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు మనసారా. మా సినిమాను ఏ స్థాయిలో తీసుకోబోతారో, మా ఆయన ఎక్కడనక తీసుకోబోతారో, మరి మేమైతే దేశం వరకే ఉన్నాము, ఇంటర్నేషనల్లో మీరు తీసుకెళ్తారని ఆశిస్తూ, మరి ఈ క్రెడిట్ అంతా మీదే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.